సూర్యేందుభౌమ బుధ వక్పతికం యసౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అంచేత శ్రీవేంకటేశ్వర స్వామిని కానీ, రామచంద్రమూర్తిని కానీ, శ్రీకృష్ణుడిని కానీ, శివుణ్ణి కానీ, అమ్మవారిని కానీ, అయ్యప్ప స్వామిని కానీ, ఏ ఒక్క దేవుణ్ణి కానీ పరమాత్మగా భావించి మనం ఆరాధన చేస్తే ఈ నవగ్రహాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కుజుడు ఆరులో ఉన్నా, గురుడు మూడులో ఉన్నా, మనం ఇంట్లో ఉంటే చాలు పూజామందిరంలో. వీటి గురించి అంత భయపడక్కర్లేదు. ఇవి సహజంగా కాలచక్రంలో వచ్చే దశలు, అవి లేవనుకోకండి. జ్యోతిష్శాస్త్రం యొక్క మహిమని నేను తక్కువ చేయడం లేదు, అంత అజ్ఞానని కాదు. జ్యోతిష్శాస్త్రం ఆరు శాస్త్రాల్లో ఒకటి. కాలచక్ర పరిభ్రమణంలో ప్రతి మనిషికి కూడా ఏనాడిసిన జీవితంలో మూడుసార్లు వస్తుంది. అదో సహజ పరిణామం. కొంపలు అంటుకుపోవద్దు దానివల్ల. దాన్ని ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. వీడు ఏడవడం వల్ల శని ఎక్కువ అవుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు గమనించండి, దాని దాన్ని ఏదో మందులు వాడుతూ ఆ విషయం వదిలేస్తూ తొందరగా తగ్గిపోతుంది. ఇంకా అస్తమానం దాన్ని తలుచుకుని వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయమే చెబుతుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదైనా అంతే. పైగా శని పట్టింది, శని పట్టింది, శని బాధ అండి. ఎందుకు బాధ అయింది గమనించండి. అన్ని గ్రహాలకి లేనటువంటి దోషం శని గ్రహానికి ఏమిటండి? ఏ దోషము లేదండి. శని చాలా ఉత్తముడు. శనైశ్చరక ఆయన అసలు పేరు అది. అది గ్రహించక వచ్చింది ఇబ్బంది. శని శని అయిన మాట లోకంలో వేరుగా ప్రచారం చేశారు. శనైశ్చరతీతి శనైశ్చరక. శనైశ్చరక అంటే శనై అంటే నెమ్మదిగా, చరతి అంటే నడుచువాడు, నెమ్మదిగా నడుస్తాడు. మీరు సైన్స్ ప్రకారం కూడా చూసుకోండి, ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాల్లో బాగా నెమ్మదిగా తిరిగేది శనిగ్రహమే. అందుకే ఏదో మనకేదో 365 రోజులు ఒక సంవత్సరం అనుకుంటే ఆ సంవత్సరము శనికి నడవడానికి ఏకంగా 300 ఏళ్ళు ఎంత పడుతుంది. అంత నెమ్మదిగా నడుస్తాడు. అందుకే శని ఆ గ్రహ చక్రంలో నడిచేటువంటి రోజులు చాలా నెమ్మదిగా నడవడం వల్ల మనకి బాగా బాధగా అనిపిస్తాయి. ఓ జైల్లో ఉన్నవాడికి ప్రతిరోజు చాలా కష్టంగా ఉంటుంది. అదే వాడు దాన్ని వాడు వదిలేస్తే రోజులు క్షణాల్లో గడిచిపోతాయి. బడికి సెలవులు ఇచ్చిన పిల్లాడికి సెలవులన్నీ కూడా రోజులన్నీ క్షణాల్లో గడిచిపోతాయి. బడి దగ్గరికి వచ్చేసరికి శని పెట్టినట్టే ఉంటుంది వాడికి. రోజు చాలా కష్టమైపోతుంది, సాయంత్రం ఎప్పుడు అవుతుంది అనుకుంటాడు. ఇదంతా వీడు మనోభావమా కాదా? ఆ శనిగ్రహ సంచారం చాలా నెమ్మదిగా ఉండడం వల్ల, మన జీవితంలో ఆ దశ వచ్చినప్పుడు కూడా నెమ్మదిగా నడుస్తూ ఉండడం వల్ల, ఏదైనా చిన్న కీడు జరిగినా ఎక్కువ ఉండేసరికి మనం ఏదో పెద్దది అనిపించేస్తుంది. అంతేం లేదు. అక్కడ ఈ అవగాహనకు వస్తే శనిగ్రహం బాధ మనకు ఉండదు. లేదు, ఆ రహస్యం తెలియకపోతే ఎవరైనా అంతే. అది పట్టేసుకుంటుంది, ఒక గ్రహం అది కిందకు వస్తుంది, మన పట్టేసుకుంటుంది. ఏడు ఎక్కడ పట్టేసుకుంటుంది? తాడే పెరగడం బెల్ల మార్కెట్లోనా? ఉన్నవాడిని పట్టేసుకుంటుందా ఎలాగా? దానికేం పని లేదా? అదేమో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందా? అది వచ్చి వీడిని పట్టేసుకుంటుందా? ఈ వీడి జీవితాన్ని మొత్తం అది నిర్ణయం చేస్తుందా? వీడి బుద్ధి ఆలోచన ఏమీ లేదా ఇక్కడ? అసలు కొంతమంది కావాలనే నమ్మేవాళ్ళు కూడా ఎందుకు నమ్ముతారు అంటే కంఫర్ట్ జోన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. ఈ గ్రహస్థితుల్ని, వాస్తుల్ని, వీటిని బాగా నమ్మేస్తే కంఫర్ట్ జోన్, సుఖంగా ఉండొచ్చు. ఇక దేనికి మనం కారణం కాదు. ఏమంటే నీ ఉద్యోగం ఎందుకు పోయిందంటే శని పెట్టిందని చెప్పారండి, అంతే. నీ ఉద్యోగం చేసింది శనా? నువ్వా? జీతం తీసుకున్నది శనా? నువ్వా? జీతం తీసుకున్నది నువ్వా? ఉద్యోగం ఏమో ఆయన వల్ల పోతుందా? ఏం మాట్లాడుతున్నాం మనం? మన కుటుంబాన్ని పోషిస్తున్నది మనమా శనా? విచారణాత్మకమైన బుద్ధి నాశనం అయిపోయి మనం మాట్లాడుతున్న మాటలేవి. కాలచక్ర పరిభ్రమణంలో ప్రతి దశ ప్రతి మనిషికి నడుస్తుంది. ప్రతి మనిషికి శని అనే దశ ఉంటుంది. అదొక దశ అంతే, నడుస్తుంది. వేసవకాలం, వర్షకాలం, శీతకాలంలో ఆయా ఉష్ణోగ్రతలో శీతమో ఎక్కువగా ఉన్నట్టుగానే ఆయా గ్రహాల యొక్క లక్షణాలను బట్టి అవి కొంచెం ఎక్కువగానూ తక్కువగానూ ఉంటాయి. వాటిని తట్టుకుంటే 3 నిమిషాల్లో పోతాయి. అంత బాధపడిపోక్కల. దానికి మళ్ళీ వైద్యం ఎందుకు? పని లేక. ఓ పక్క దాన్ని ఎవరూ తప్పించలేరు, జాతకాలు ఎవరూ మార్చలేరని చెబుతూనే ఉంటారు. మళ్ళీ పరిహారాలు చెబుతారు అక్కడ. దేనికి చెబుతున్నారు పరిహారాలు? మరి మార్చలేనప్పుడు పరిహారం ఏంటండి? అర్థం లేనమాట. కేవలం ఉపశమనం కోసం. ఉపశమనం దేనికి? ఆలోచిద్దాం. ఉపశమనం దేనికి? మనస్సుకి. అవి మాటలతో కూడా చెప్పొచ్చు. దానికి డబ్బులు వసూలు చేయక్కల, దానికి యజ్ఞాలు చేయించక్కల, దానికి దోషాలు పరిహారాలు దానాలు చేయించక్కల. మొత్తం వ్యాపారం అయిపోయింది. చివరికి ఇన్ని దానాలు చేయాలని ప్యాకేజీ వచ్చింది. మొత్తం వ్యాపారం, పక్కా వ్యాపారం. పౌరోహిత్యం కూడా వ్యాపారం అయిపోతే ఇంకా దేశాన్ని ఎవడు కాపాడుతాడు? బ్రాహ్మణుడు కూడా నమ్మే పరిస్థితి లేకపోతే ఇంక జాతి బాగుపడేది ఎలాగా? మొత్తం అన్ని దానాలు కలిపండి, సంవత్సరకాల కలిపేసేయండి, 11 కలిపేసేయండి, ఇంత ప్యాకేజీ. ఇందులో కొంత లీకేజీ.
ఎందుకంటే ఈయన మళ్ళీ దానం పుచ్చుకుందుకు పిలుస్తాడు. ఈయనకంటే పుచ్చు పిచ్చి మొహంతో వాళ్ళు ఉంటారు. ఈయన 100 రూపాయలు దానం పుచ్చుకుంటారు, వాళ్ళకేమో 10 రూపాయలు ఇస్తాడు, 90 మింగేస్తాడు. కమిషన్ వ్యాపారం మొదలైంది. ఈ మొత్తానికి సమాధానమేనండి, భగవంతుణ్ణి నమ్ముకోండి. ఈ నవగ్రహాలు మన ఏం చెయ్యలేవు. దుర్జటు కాళహస్తి శతకంలో కూడా చెప్పినమాట, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమున్వేర్కొను ఉత్తమోత్తముని బదల్ పెట్టగాజాలునే దహనం కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. నిరంతరం ఎవడు మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అని ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో జపిస్తూ ఉంటాడో వాడి దగ్గరికి నవగ్రహాలు కాదు కదా, మానవుల్లో కూడా ఏ గ్రహం వాడి దగ్గరికి రాలేదన్నాడు. ఇప్పుడు చూడండి మరొక మాట, త్వత్పాతధూళి భరిత స్ఫురితోత్తమాంగాక స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలనయా ఆకులతాం లభంతే కల్పాగమాకలనయా ఆకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఇక్కడ సగుణ ఆరాధనలో ఉండే విశిష్టతను చెబుతున్నాడు. ఆ సగుణ ఆరాధన మనకి భగవంతుడి పట్ల విపరీతమైన మమకారాన్ని కలిగిస్తుంది.